హాయ్ అండి, హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నాకు ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పొటాటో ఫింగర్ ఫ్రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీకు షేర్ చేద్దామని పెడుతున్నాను. ఓకే, నేను ఫస్ట్ నేను ఒక 2 పొటాటోస్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. ఫస్ట్ పీల్ తీసేసి ఇలా వాటర్లో వేసుకున్నాను. వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం పొడవుగా చూపిస్తాను ఎలా కట్ చేయాలో. పొడవుగా కట్ చేసుకున్నాను. వీటిని ఒక 2-3 టైమ్స్ మనం మంచి నీళ్ళలో వాష్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ఏదైనా ఉంటుంది కదా, అది మొత్తం వెళ్ళిపోతుంది. ఈ వాటర్ తీసేసి మళ్ళీ ఇంకో వేరే వాటర్ వేస్తాను. వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఇలా మళ్ళీ నేను ఇందులో ఫ్రెష్ వాటర్ తీసుకొని కొంచెం ఈ విధంగా కొంచెం పొడవుగా కొద్దిగా మందంగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్ వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం కొన్ని వేరే వాటర్ స్టవ్ పైన పెట్టాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బంగాళాదుంప ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలాంటి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం ఇవి హీట్ అయిన తర్వాత వాటర్ ఆ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో మనం ఇవ్వండి, వాటర్ హీట్ అయ్యాయి. ఇలా బుడగలు వచ్చే టైంలో మనం పొటాటో ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి, ఎక్కువ ఉడికించొద్దు. ఈ పొటాటో ముక్కల్ని హాఫ్ బాయిల్ చేసుకున్నాక వేసిన తర్వాత ఇలా స్పూన్తో ఒకటి ఒక 2 సార్లు ఇలా తిప్పుకోవాలి. అంటే పైవి మాత్రమే ఉడుకుతాయి కాబట్టి ఇలా తిప్పిన తర్వాత ఇవన్నీ హాఫ్ బాయిల్ అయినాయి. వీటిని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా పరచుకోవాలి. క్లాత్ వీటి పైన వేసేసుకోవాలి. వాటిని ముక్కల్ని అంటే వాటర్ అంతా ఈ క్లాత్ పీల్ చేసుకుంటుంది. అప్పుడు డ్రై అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీద ఈ విధంగా వేసేసుకొని అన్ని ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ ఈ విధంగా నేను ఆయిల్ వేసుకోవడానికి ఒక బౌల్ పెట్టాను స్టవ్ పైన. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. బబుల్స్ వచ్చిన తర్వాత తీసేసేయాలి. మళ్ళీ డీప్ ఫ్రై చేసిన తర్వాత హాఫ్ డీప్ ఫ్రై చేయాలి. మళ్ళీ ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకోవాలి. కొద్దిగా ఇదిగో బబుల్స్ వస్తున్నాయా, ఈ విధంగా కొంచెం ఎక్కువ బబుల్స్ వచ్చే విధంగా హీట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి తగినంత. కొద్దిగా చాట్ మసాలా అంతేనండి. పొటాటో ఫింగర్ ఫ్రైస్ రెడీ. చాలా బాగుంటాయండి, మా పిల్లలకైతే చాలా ఇష్టం. మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ ఐటెమ్గా తినొచ్చు వీటిని. దీన్ని టమాటో సాస్తో కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి.